खड़े हैं। मीडिया मित्रों को नमस्कार। इप्पुडु जरगनुन्न पंचायती एन्निकल नेपथ्यंलो आ प्रासेस आ कार्यक्रमं वल्ल तनकु दकलुबडिन अधिकारालनु राष्ट्र एन्निकल कमिषनर एंतगा दुर्विनियोगं चेस्तारंटे चेस्तुन्नारंटे ఆయన నిష్పక్షపాతంగా ఉండాల్సిన తన ధర్మం అది ఎప్పుడో గాలికి వదిలేశారు। తాను ఒక పక్క పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నానని అలాగే ప్రభుత్వంతో డీల్ చేసే విషయంలోను ప్రభుత్వ నిర్ణయాల పట్ల కక్షపూరితంగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని గత మార్చి నుంచి జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తుండగా గత కొద్ది కాలంగా మరింత ముందుకెళ్లి తాను ఏదో పక్షపాతం స్టేజ్ దాటి తాను ఒక ప్రధాన పాత్రధారిగా ఆకరకు సూత్రధారిగా కూడా భావించాల్సిన పరిస్థితి వస్తుంది। చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగంగా భాగస్థుడిగా భాగస్వామిగా ఆయన చేస్తున్న వ్యవహారాలు చూస్తుంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీ అధినేత మానిపులేషన్స్ కు మేనేజ్‌మెంట్ కు ఎక్కడ వ్యవస్థలను వాటిని అక్రమార్గం పట్టించడానికి వాటిని తన సొంత ప్రయోజనాలకు స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా వాడకోవడానికి గత 40 ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టిన రోజు నుంచి చరిత్ర ప్రసిద్ధిగాంచిన చంద్రబాబు నాయుడు గారు తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కూడా దానికి వేదికగా చేసుకున్నారు। అది తెరవేనక నుంచి కొంచెం కొంచెం మార్చిలో గత మార్చిలో వాయిదా పడడానికి ముందు ఉన్నది। తర్వాత అది దాటి ముందుకు వచ్చింది। ఆఖరుకు బహిరంగంగానే తాను తన ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల కమిషనర్ పూర్తిగా ఒక కీలుబొమ్మలాగా వ్యవహరించే స్టేజికి రావడం అనేది చాలా దురదృష్టకరం। అది గత 2-3 రోజులుగా మరింతగా పొలిటికల్ రాజకీయపరమైన దీని దాటి ఈవెన్ అధికారుల మీద కూడా ఆయన దుందుడుకుతనం ఆయన బహిరంగ దాడి ఒక మొదలు పెట్టడం అనేది అందులో ఒక రిటైర్డ్ బ్యూరోక్రాట్ నిమ్మగడ్డ రమేష్ గారు వ్యవహరించిన ఒక ఫ్యాక్షనిస్ట్ ధోరణి తలపిస్తుంది అని నేను గట్టిగా భావిస్తున్నా। మీరు గమనిస్తే నిన్న నేను మాట్లాడుతున్నప్పటికప్పటికి ఇంకా తెలియలేదు కానీ ఇద్దరు సీనియర్ అధికారుల పట్ల ఆయన రాసిన రాతలు కానీ ఆయన వాడిన భాష కానీ అది ఒక తాను ఒక అధికారిగా ఒకప్పుడు ఉన్నవాడు తాను కూడా బహుశా ఇలాంటి కార్యక్రమాల్లో చాలా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు। ఆ స్థాయికి తగినట్లు లేదు కదా కనీసం ఒక ఇండిసెన్సీకి దగ్గరగా అసభ్య పద దాని అసభ్యతకు తార్కాణంగానే లాంగ్వేజ్ అంత కనిపిస్తుంది। లేకపోతే ఆయన పరిధి కాదు అది ఆయనకు సంబంధమూ లేదు। బహుశా వ్యక్తిగత కక్ష ఉంటుంది అనుకోవడానికి నేను అనుకోవడానికి లేదు। మరి ఎందుకు రాశారంటే నేను గట్టిగా భావించేది టెర్రరైజ్ చేయాలనుకుంటున్నాడు ఆయన అధికార యంత్రాంగాన్ని టెర్రరైజ్ చేసి తద్వారా వాళ్ళ బాధ్యతలలో నిర్వర్తించడంలో వాళ్ళు సక్రమంగా నిర్వర్తించలేని పరిస్థితి క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీకి ఎలా ఉపయోగపడాలా అనేది ఆలోచిస్తున్నట్టు అంటే వాళ్ళు ఏ పని చేయాలన్నా భయపడతారు ఏది చేస్తే ఏం కొంపలు అనుకుంటారని భయపడాలి।
अने attitude आयन राचिना रोंडु मोडु proceedings लो चुस्ते कनपड़ती निन्ना मन्ना दींटो रोंडु भागालु ओकटी असल अदी अबद्धमे आयन राचिना लेखलु मुंदु राचिनवि तर्वात मार्चिनवि अवि कमीशन स्थायिनि अटुंचि मामूलुगा ఒక పెద్ద మనిషిలాగా వ్యవహరించే దీని కూడా దాటిపోయి అది కూడా కాలేదు ఏదో గూడపుటానిలోనో ఏదో ఇంకో రకం దాగుడు మూతలాడినట్టు ఎట్లా అవతలనే విరికించుకోవాలి ఎత్తుకు పై ఎత్తులు వేయాలి అనే చౌకబారు నాయుడు చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ రాజకీయం కనపడుతుంది తప్ప ఎన్నికలు నిర్వహించాలని ఏదైతే కనిపించాలి ఆయన రాతలు చూస్తే ఆయన అడ్డంగా ఎక్కడ దొరికారంటే రాసినవి కూడా ఫస్ట్ 25వ తేదీ రాశారు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు రాగానే ఆయన ఒక లెటర్ రాశారు చీఫ్ సెక్రటరీ గారికి అందులో కూడా మళ్ళీ బ్లేమే కోర్ట్స్ లో పెట్టి డ్యూ టు ది పర్సీవ్డ్ ఫెయిల్యూర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ కోర్ట్స్ లో ఫెయిల్యూర్ యాజ్ ఎ ఫెసిలిటేటర్ The commission was forced to reschedule the phase one elections and to last year ఒక లెటర్ దాంట్లో ఖచ్చితంగా అందరికీ తెలుసు అది ఫెయిల్యూర్ కాదు లేదా కావాలని ఎవరు చేసింది కాదు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రిన్సిపల్డ్ స్టాండ్ తీసుకుంది అయ్యా కోవిడ్ పరిస్థితి ఇట్లా ఉంది వాక్సినేషన్ జరుగుతోంది కాబట్టి కొంచెం దీని తర్వాత పోతే బెటర్ అనింది నోపకోలా సో సహజంగానే ఎక్కడికి వెళ్తారు న్యాయస్థానానికి వెళ్ళక తప్పదు న్యాయస్థానంలో ఉంది న్యాయస్థానంలో ఇక్కడ సింగిల్ బెంచ్ ఒక ప్రభుత్వ వాదనను అంగీకరించింది డివిజన్ బెంచ్ లేదు లేదు ఎటు కాకుండా చెప్పింది ఇంకా థర్డ్ హైయెస్ట్ కోర్టు సుప్రీం కోర్టుకి వెళ్ళాం సహజంగానే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రొసీడ్ కావచ్చు వాట్ ఎవర్ దేసే వి విల్ అబైడ్ బై ఇట్ కోర్టుకి ఎందుకు వెళ్ళామంటే ఏం ఆన్సర్ ఇవ్వలేము ఎందుకంటే భారతదేశంలో వ్యక్తులకైనా చట్టాన్ని అమలు చేసే ప్రభుత్వాలకైనా ఇంకా ఏ సంస్థలకైనా ఆఖరు రికోర్స్ కోర్టులే న్యాయస్థానాలు ఏం చెప్తే వాటి ప్రకారం పోవాల్సిందే అభిప్రాయం ఉండడానికి వీల్లేదు గవర్నమెంట్ కంటే ఇంకా దానికి ఏం చేయలేము ఆయన మరి డిక్టేటర్ అన్నా కావాలి ఇంకోటి కావాలి కానీ ఇందులో రహస్యము లేదు సో అక్కడికి వెళ్ళేసి సుప్రీంకోర్టు ఒక ఆదేశం వచ్చింది దాని మీద ఏం రాశారు దాంట్లో ఫెయిల్యూర్ లేదు అదే ఒక తప్పు దాని తర్వాత దీంట్లోనే కింద రాస్తూ దానికి సంబంధించిన వాళ్ళ ఆఫీసర్లు అంతకుముందు ఎప్పుడైతే చెప్పామో ఇద్దరు కలెక్టర్లు వాళ్ళను వాళ్ళకి సంబంధించిన వాట లాంగ్వేజ్ కూడా టెయింటెడ్ ఆఫీసర్స్ అని ఇంకొకటి వాడారు అసలు హీ కెనాట్ కమ్ టు ఏ కంక్లూజన్ అండ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ తనకు ఇది లేదు అక్కడ అంటూ వాళ్ళను ఒక రకమైన హ్యూమిలియేట్ చేయడము ఒక రిమార్క్ రికార్డెడ్గా ఒక రిమార్క్ పెట్టడము చేశారు కలెక్టర్లకు ఎస్పీలకు సంబంధించి తర్వాత ఇందులోనే వీళ్లను ఎవరిని మన గ్రాస్ అండ్ సీరియస్ ఫెయిల్యూర్ ఆన్ అకౌంట్ ఆఫ్ జీకే ద్వివేది ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ శ్రీ గిరిజా శంకర్ ఐఏఎస్ కమిషనర్ పంచాయతీరాజ్ హూ ఆర్ హెల్డ్ solely responsible accordingly the commission void its inherent power vested in with it so also recommend this has ordered for the removal with immediate effect with an observation for replacement idi eppudu 25th teedi first letter veellanu marchali మార్చేసి వేరే వాళ్ళని పెట్టండి ఇమ్మీడియట్ అన్నారు దాని మీద సరే గవర్నమెంట్ నుంచి నేమ్స్ వెళ్ళాయి వెళ్ళిన తర్వాత ఆ మరుసటి రోజే ఆయన మళ్ళీ ఇంకోటి రాశారు బహుశా మీడియా కూడా ఇది తెలియదు మళ్ళీ ఏం రాశారంటే మీడియా రిపోర్ట్స్ అట్రిబ్యూటింగ్ టు ది మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ స్టేట్ దట్ ది అబౌ ఆఫీసర్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ also giving an erroneous impression that it was done as per the intentions of the commission
ఈ ఇద్దరు ఆఫీసర్లకు సంబంధించి అంటూ ది కమిషన్ వుడ్ లైక్ టు క్లారిఫై దట్ ఇఫ్ గవర్నమెంట్ సీస్ ఫిట్ టు ట్రాన్స్ఫర్ ది అబోవ్ ఆఫీసర్స్ ఆన్ దేర్ ఓన్ ది కమిషన్ వెల్కమ్స్ అనేది మళ్ళీ లెటర్ రాశారు మాకు సంబంధం లేదు మీరు కావాలంటే చేసుకోండి సరళేని ఉండగానే తర్వాత మీరు ఇంతకుముందు నేను చెప్పిన ఒక దాదాపు అసభ్యకరమైన భాషలో ఎవరూ రాయకూడనివి అసలు తన పరిధిలో లేనివి ఇన్సిన్యుయేషన్స్ అన్నీ వైల్డ్ అలిగేషన్స్ ఇంటెన్షన్స్ అంటగడుతూ ఈ ఇద్దరు ఆఫీసర్ల మీద చాలా సీరియస్ అబ్జర్వేషన్స్ చేస్తూ ఇంకోటిచ్చారు అర్థం కాదు ఏంటంటే ఆయన ముందు అన్న మాటకు స్టిక్ అయి ఉండి దానికి గవర్నమెంట్ అబైడ్ బికాజ్ హీఈస్ ఫుల్లీ ఎంపవర్డ్ టు ట్రాన్స్ఫర్ ఆర్ సస్పెండ్ ఫర్ దీనికి డ్యూరింగ్ ఎలక్షన్ టైం ఎవరి మీదన్నా ఇఫ్ హీఈస్ నాట్ హ్యాపీ విత్ దెమ్ విత్ దర్ పర్ఫార్మెన్స్ అంతవరకు ఎలక్షన్ కమిషన్ పూర్తి పవర్స్ ఉన్నాయి అదేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసినవే కానీ హీ కెనాట్ టేక్ ఎనీ యాక్షన్ అండ్ సర్వీస్ రిజిస్టర్లు ఎంటర్ చేయాలంటూ డిఓపిటీకి రాయడము అలాగే వాళ్ళ గురించి అలాంటి మాటలన్నీ రాయడము అసలు వీళ్ళకి బుద్ధే లేదన్నట్టు ఆ మాటలన్నీ వాటి మీనింగ్ వీళ్ళ ఆఫీసర్లగా దేనికి పనికిరారనడం ఇవన్నీ ఒక రకమైన ఇన్సెనిటీనో లేక అహంభావాన్ని లేదా ఒక అల్టీరియర్ మోటివ్స్ను సూచిస్తాయి అదే టైంలో ఆయన అంతకుముందు రాసినప్పుడు చేసిన దాన్ని ఎందుకు ఒప్పుకోలేదు అనేది మళ్ళీ తరచి చూస్తే నాకు అనిపిస్తుంది అంటే సోల్లీ హి రిలైడ్ అపాన్ ఒక జనరల్గా రాసిన దాన్ని రెండోసారి స్ట్రెస్ పెడుతూ ఇవన్నీ రాశాడు ఈ రాతలన్నీ క్లియర్గా కనిపిస్తున్నది ఎలక్టరల్ రోల్స్కు సంబంధించి ఆయన అబ్జర్వేషన్ ఎలక్టరల్ రోల్స్కు సంబంధించిన ఆయన అబ్జర్వేషను వీళ్ళు పూర్తి డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ వీళ్ళు చేయలేకపోయారు దో అర్లియర్ అడ్వైజ్ ఇచ్చినా కూడా ఇన్ టైం చేయలేకపోయారు దానివల్ల మొత్తం ప్రాసెస్ను అఫెక్ట్ చేస్తూ 3 లక్షల పైగా ఓట్లు వాళ్ళను ఓటర్లను వాళ్ళకు అర్హత లేకుండా హక్కు లేకుండా చేస్తూ 19 ఎన్నికల వాటి మీద ఓటర్ల జాబితా మీద డిపెండ్ కావాల్సి వస్తుందనేది ఆయన అలిగేషన్ అందువల్ల సీరియస్ కదా నిజంగా జరిగింటే సీరియస్ ఇదే కానీ యాజ్ పర్ లా క్లియర్గా ఏ ఇయర్లో ఎన్నికలు జరిగితే పంచాయత్ పోల్స్ ఏ ఇయర్ జరిగితే ఎలక్షన్స్ ఆ ఇయర్ జనవరి 1 క్వాలిఫయింగ్ డేట్గా క్లియర్గా చట్టంలో ఉంది సబ్సెక్షన్ 34 ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 దీని ప్రకారం 1 జనవరి దట్ ఈస్ ద ఆఫ్ ది ఇన్ ది ఇయర్ ఎప్పుడు ఎలక్షన్స్ జరిగేటప్పుడు అది క్వాలిఫయింగ్ ఇయర్ అనేది ఉంది దాని ప్రకారం ఏం జరగాలి ఎన్నికల ఓటర్ల జాబితా తయారు చేయాల్సిందేమో సిఈసీ అది ఆయన కూడా ఒప్పుకున్నాడు సిఈసీ తయారు చేసి మీ ఇష్ట ప్రకారం అది రిలీజ్ చేయదు వాళ్ళు జనవరి 15 వాళ్ళు రిలీజ్ చేశారు అవి రాగానే రోల్స్ రెడీగా ఉంటాయి అయితే ఇందులో చిన్న పాయింట్ ఏంటంటే మిస్ కాకూడని పాయింట్ గమనించాల్సిన అంశం 16వ తేదీ దీన్ని రిలీజ్ చేసిన తర్వాత ఈ రోల్స్ అడిగి తీసుకొని కిందికి పంపించి మళ్ళీ గ్రామాల ప్రకారం వాటిని సపరేట్ చేసి దాని ప్రకారం మళ్ళీ ఓటర్ల జాబితా తయారు చేసుకొని స్టేట్ ఎలక్షన్ కమిషన్ దీని పరిధిలో ఎన్నికలు జరగాలంటే ఈ ప్రాసెస్కు కనీసం 1-2 నెలల్లో జరుగుతుంది అలాగే ఆయన రిటైర్ అయిపోతాడు దీన్ని తప్పించుకోవడానికి ఇప్పుడు కోర్టులో అడుగుతారు ఎవరైనా సరే మాకు ఓటు హక్కు వచ్చింది మమ్మల్ని ఎందుకు అలవ్ చేయాలని ఓటు హక్కు వచ్చింది అలవ్ చేయడానికి తగిన ఇది ఉంది ఓటర్ల జాబితా రెడీ అయింది అయితే దీనికి తను బ్లేమ్ కాకూడదు ఇంకెవరి మీద బండ వేయాలి దొరికారు ఇద్దరు అధికారులు దొరికారు తనకున్న పవర్ గుర్తొచ్చింది సో ఒక వైపుకు ఏదో 2 దెబ్బలు ఒకేదానికి తగులుతాయని చెప్పేసి ఉద్దేశంతో ఇది చేశాడని ఖచ్చితంగా అనుకోవాల్సి వస్తుంది లేకపోతే ముందు ఇచ్చిన దాంట్లో అంత డీటెయిల్డ్ లేదు కాబట్టి బహుశా హి థాట్ అదర్వైజ్ ముందు ఇదే మాట అడిగారు ద్వివేదినో ఆయన ఎవరు గిరిజా శంకర్ గారు వాళ్ళ పని వాళ్ళు సరిగా చేయలేదు వాళ్ళని తప్పించాలన్నారు గవర్నమెంట్ సహజంగానే మామూలు ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎంపవర్డ్ కాబట్టి దాని ప్రకారమే చేద్దామనుకున్నది చేసి చేస్తూ ప్రపోజల్ కూడా పంపింది లేదు నేను అట్లా అనలేదన్నాడు సాయంత్రానికి ఆయన ప్రొసీడింగ్స్ మళ్ళీ రిలీజ్ చేశాడు ఆ ప్రొసీడింగ్స్లో తన కేసు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మొత్తం పేజీలకు పేజీలు రాసి వాళ్ళిద్దరినీ ఎందుకు పనికిరాని వాళ్ళగా
అసలు ఆఫీసర్లగా కాదు మామూలు వ్యక్తులుగా పనికి రారన్నట్టు బుర్రా బుద్ధి ఏమీ లేదన్నట్టు రాసి ఒకటి అది డీఓపీటి కూడా పంపాడు ఇక్కడ ఇక్కడ పడేశాడు దీని ద్వారా రెండు మూడు లాభాలు ఆయన ఒకటి ఆ ఓటర్ల దీనికి సంబంధించిన ఫెయిల్యూర్ అంతా వీళ్ళ మీద పడుతుంది కోర్టులో రేపు వచ్చిన తర్వాత తాను తప్పించుకోవచ్చు రెండవది ఉద్యోగుల్లో కానీ ఆఫీసర్లలో కానీ ఒక టెర్రర్ క్రియేట్ చేయాలా మూడవది మొత్తం తాను సర్వాధికారిని అనేది ఒక ఇంప్రెషన్ ఇచ్చేసి తాను తప్పించుకొని ఆ ఓటర్ల జాబితా కొత్తది వస్తే తను రిటైర్ అయ్యేలాగా చేయలేను కాబట్టి పాత 2019 ప్రకారం తను చేసుకొని తనకు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పిన డ్యూటీ ఏదైతే ఉందో తాను పోయేలోగా మొత్తం దుంపనాశనం చేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టి గ్రామాల్లో చిచ్చు పెట్టి ఈ కుంపట్లు పెట్టి ప్రభుత్వం మీద లేనిపోనివన్నీ ఇవి చల్లించి అధికారుల్లో అభద్రతాభావం క్రియేట్ చేసి ఉద్యోగులను ఈ కరోనా కోవిడ్ దీనికి ప్రజలను దాని బారిన పడేసి ఆ ప్రమాదానికి గురి చేసి ఆయన చేతులు దులుపుకొని పోవాలనుకున్నాను ఇంతటి బాధ్యతారాహిత్యం ఇంతటి కుట్రపూరిత స్వభావం బహుశా చంద్రబాబు నాయుడులో కూడా కొంచెం తక్కువ ఇంత ఉందో లేదో తెలియదు లేదా ఇద్దరు ఒకే కేటగిరీ అనుకుంటాను నేను అనుకోవడం అయితే ఇద్దరు ఒకే అంశం నుంచి ఇదైన వాళ్ళు ఇద్దరి డిఎన్ఏ ఒకే రకంగా ఉందేమో ఆలోచన తీరు ఒక రకంగా ఉందేమో అని భావిస్తున్నాను తనకు నిజానికి లేకపోతే తనకు ఆ పరిధి ఏంటి తన భాష ఏంటి వాడేంటి రెండవది మళ్ళీ తర్వాత అధికారులకు సంబంధించి పోనీ వీళ్ళకు సంబంధించి పేర్లు ఇవ్వమంటే మూడు పేర్లు ఇస్తే నాకు ఈ పేర్లు వద్దు మీ ఇష్టం వచ్చేది చేశారు మీ సంగతి నాకు తెలుసు అని మళ్ళీ వెనక్కు రిజెక్షన్ మళ్ళీ ఇంకోటి పంపండి నిజానికి ఆయనకు అంత ఛాయిస్ లేదు పూర్వం ఒక పేరు నేరుగా చెప్పింది మార్చినా అడిగేవాళ్ళు కాదు తర్వాత అనుమానాలు వచ్చాయి సరే రెండు అనేది ఉంది రెండు కాదు మూడు అన్నాడు మూడు ఇచ్చారు మూడు ఇస్తే మీరు లేదు నేను ఐ స్మెల్ సంథింగ్ ఫౌల్ అంటారు లేదు ఇవి కాదు మళ్ళీ ఫ్రెష్ లిస్ట్ పంపండి అంటారు అంటే ఇదే ఇది 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 క్లియర్గా ఏదంటే తాను ఏదైతే చంద్రబాబు నాయుడు స్టైల్ ఆఫ్ కుట్రలున్నాయి ఆయన ఏమేమి చేస్తాడో మొత్తం ఎప్పుడు అలాగే ఉంటుందని ప్రజల్లో కలిగించడం కోసం మిగిలిన వాళ్ళందరి మీద కూడా ఆ బురద చల్లడము అవే పనులు చేస్తున్నాడము అదే దుర్మార్గపు గుణాలు ఉన్నాయనుకో ఉన్నాయని ఆరోపణలు చేయడము మనకు మన మీదే అనుమానం వచ్చి చేయడం ఎట్లయితే ఆయనకుందో ఈయన కూడా ఈ ప్రభుత్వం అంటే ఏదో ఎన్నికలకు అడ్డం పడుతుంది ఈ అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు వింటున్నారు ఈ అసలు ఈ ప్రజల్లో మొత్తం తెలుగుదేశం గాలి విపరీతంగా ఉంది ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా తాను పై చేయి సాధించాలని చూస్తుంది ఈ ప్రభుత్వానికి ఎన్నికలంటే భయం ప్రభుత్వం అంటే అధికార పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఎన్నికలంటే భయం ఓణుకు అనేది క్రియేట్ చేయడానికి ఆయన ఎన్ని తిప్పలు పడుతున్నాడు ఎందుకు ఒక్కటే ఏంటంటే రేపు స్వీప్ చేస్తాం రేపు ఎన్నికలు స్వీప్ చేస్తాం ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ స్వీప్ చేస్తాం సరే వాటి మీద ఏదైనా పండాడనే అర్థం ఉంటుంది ఆయన పెయిడ్ ఏజెంట్ లాగానో ఆయన చంద్రబాబు నాయుడు గారి దీనిలాగానో పనిచేస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా ఉన్నాయి ఇక్కడ తేలేదు ఏం లేదు ఎవరెంతైనా జబ్బలు తలుచుకోవచ్చు ఏదైనా సరే ఆఖరికి ఎన్నుకునేది అక్కడ పార్టీ రహితంగానే జరుగుతాయి కింద జనం ఓట్లు వేసుకుంటారు ఎవరినో గెలిపించుకుంటారు మన పల్లెల్లో అదే ఒక ప్రాసెస్ నడుస్తుంది పంచాయతీ ఎన్నికల వరకు దీని మీద కూడా ఇంతగా పోయి ఒక ఒక బ్యాడ్ లైట్లో చూపాలా ఉద్యోగులను టెర్రరైజ్ చేయాలా తను ఫంక్ చేసి ఒక అల్టీరియర్ మోటివ్ సాధించాలనే ఇది దురదృష్టకరం స్టేజ్ దాటిపోయి మా కర్మ ఏదో తెలియదు అని ఇలాంటి వ్యక్తి ఎస్సీసీగా ఉండడం రాష్ట్రం కర్మ కూడా అనుకోవాలి అంతకుముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం ఎంత కర్మ అనుకున్నాము ఇప్పుడు ఈ రాష్ట్రానికి పెట్టడం ఒక కర్మ అనుకోవాలి ఏనని మేము ఖచ్చితంగా భావిస్తున్నాం అలాగే ఎన్నికల గురించి పంచాయతీ ఎన్నికల గురించి మీ కుట్రాలు ఇక్కడే బయటపడతాయి 18-19 మధ్య 18లో పంచాయతీ ఎన్నికలు షెడ్యూల్ మళ్ళీ చేసి ఉండాలి ఎందుకు చేయలేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ రోజు గుర్తురాని రాజ్యాంగ కర్తవ్యం ఇప్పుడు అంత అర్జెంటుగా ఈ కోవిడ్ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ఎందుకు గుర్తొచ్చింది కేవలం మళ్ళీ ఇదే తను పోయేలోగా ఏదో చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే మా ధైర్యం ఎట్టుంది మేము ఎందుకు గెలుస్తాం పక్కకు దోసేసిన అదేదో బలహీనంగా వీక్గా లేదనేది అందరికీ తెలిసిందే ప్రపంచం అంతా తెలుసు నువ్వు ఒప్పుకునే ఒప్పుకోకపోయినా నీకు ఏదో మాకు దీని మీద
విపరీతంగా తప్పుడు పనులు చేసి ఎన్నికల్లో ఇంకో రకంగా ఆయన ఇది చేసి పైచేయి సాధించాల్సిన సాధించాలనే ఆలోచనే ఉండాల్సిన అవసరం లేదు. అందులోనూ ఒకవేళ అలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పెట్టిన ఈ ఏకగ్రీవాలను ఎంకరేజ్ చేసే దాన్ని అంతగా పబ్లిసిటీ ఇచ్చి ఎంకరేజ్ చేసి వీలైనంత వరకు గ్రామాల్లో ముఠా కక్షలు ఇవి లేకుండా కక్షలు కార్పణ్యాలు లేకుండా శాంతియుతంగా ఏకగ్రీవం ఎక్కువ చేసుకుని గ్రామ అభివృద్ధికి పాటుపడే రకంగా అందరూ పనిచేయాలనే ఆలోచన కూడా అనవసరం. నిజంగా ఈ బలం మీద బలం ఉందని ప్రూవ్ చేసుకోవడానికి పార్టీ రహితమైన మా పార్టీనే మేము స్వీప్ చేస్తామని ఒక్కాజించుకొని మేము వచ్చి దెబ్బలు తరుచుకొని రేపు ఎలా గెలుస్తాం, గెలిచిన తర్వాత వీళ్ళంతా మా వాళ్ళని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకు చేయట్లేదు అంటే అనవసరం. దానికోసం ఎంత ప్రయాసపడినా ఎవడి క్లెయిమ్లు ఏం చేసుకున్నా కూడా ఆఖరుకు జరిగేది ఏంటంటే ఊర్లలో గొడవలు రచ్చలు, తర్వాత ఒక ప్రశాంత వాతావరణం పోయి ఆ కక్షలు కార్పణ్యాలు కొనసాగి ఏదైతే డెవలప్మెంట్కి ఇప్పుడు వేసిన పునాదులు దాని మీద ముందడుగులు అవి అఫెక్ట్ అవుతాయి. అందుకని వద్దు, ఎవరం వద్దు, ఇది దాని మీద ఎవరు రెచ్చిపోయి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. లెట్ అది లీవ్ ఇట్ టు లోకల్. ఇది పొలిటికల్ పార్టీలు చేయాల్సింది ఏంటంటే దాన్ని ఫెసిలిటేట్ చేయడం, అనవసరమైన ఇది చేయకుండా పెద్ద మనుషులాగా కింద అన్నాను మీకు ఎవరు కావాలో చూసుకోండి, వీళ్ళైతే ఒక ఏకగ్రీవం చేసుకోండి. ఎందుకంటే రేపు మీ విలేజ్ డెవలప్మెంట్ మీకే ఏదో ప్రోత్సాహం వస్తుంది, దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇట్లాంటివి చెప్పేసి వాళ్ళను మోటివేట్ చేసే ప్రక్రియ జరిగితే బాగుంటుంది. బలాలు తెలుసుకోవడానికి ఎలాగున్నాయి, ఇది అయిపోగానే జ్ఞానవారం ఎలాగైనా రిటైర్ అయ్యేలోగా మొత్తం ఇది కాబట్టి ఇప్పుడు రెడీ అయిపోయి మార్చి 31లోగా ముగిస్తాడు, అవి కూడా వస్తాయనుకుంటున్నా. సో వాటిలో ఎలాగో బలాబలాలు తెలుసుకోవచ్చు. పార్టీ గుర్తు మీద జరిగేటివి మీ బలం ఎంతో, అంటే తెలుగుదేశం బలం ఎంతో, వైఎస్ఆర్సీపీ బలం ఎంతో అక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఎందుకు ప్రజలను అనవసరంగా బలిపశువులు చేసి గ్రామాలను వీటిలో ఈ రచ్చలేకేర్చి చేయడం అనేది మా తాపత్రయం. దానికోసమే ఇంతగా విజ్ఞప్తులు చేసి ఈ రకంగా ఒక రకంగా పరిధి దాటి కూడా హెచ్చరించాల్సి వస్తుంది. ఏ కారణాలతో మీరు ఇవన్నీ చేయాల్సి వస్తుంది, ఏ కారణాలతో మీ ఇష్టం వచ్చేట్టు పద్దన ఒకటి సాయంత్రం ఒకటి ఎడాపెడా ఈ ప్రొసీడింగ్స్ అని ఇది చేయడం వచ్చింది, ఏ కారణాలతో మీరు ఫత్వాలు జారీ చేయడం, ఆల్మైటీ ఇలాగా తనకు తాను అనుకొని ఈ 20 రోజులు నెల రోజులు ఎంత రాష్ట్రం అంతా తన కంట్రోల్లో ఉంది ఆయన భ్రమలో తాను ఉంటూ వాళ్ళ అనుకూల మీడియా పచ్చ మీడియా ద్వారా అదే ఇంప్రెషన్ క్రియేట్ చేస్తూ కాదయ్యా ఇది కరెక్ట్ కాదు అని అంటే మమ్మల్ని చెడ్డగా చూపిస్తూ ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం, ఇది మొత్తం అంతా కూడా ఒక క్యాల్కులేటెడ్ కోల్డ్ బ్లడెడ్ కుట్రగా చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ అనుకో మేము భావిస్తున్నాం. ఈయన నిమ్మగడ్డ రమేష్ గారు ఏదైతే నిన్నామన్నా చేశారో ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా అధికారుల్లో దీని గురించి ఆందోళన అయితే వస్తుంది. ఏంటి మరి బరి తెగించి యాక్షన్ అంటున్నారు ఇంకోటి అంటున్నారు అనేది వస్తుంది. కానీ తన పరిధి దాటి ఆయన ఏదైతే చేస్తున్నారో దాన్ని డినై చేస్తూ ప్రభుత్వం దాన్ని కాగ్నిజెన్స్ లెక్ తీసుకోకుండా ప్రొసీడింగ్స్ కూడా ఇష్యూ చేయబోతోంది ఇన్ డిఫెన్స్ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్. వీళ్ళు కాదు ఫ్యూచర్లో కూడా అడ్డగోలు ఆర్డర్స్ ఆయన ఏమిచ్చినా కూడా వాటిని అయితే ఈ గవర్నమెంట్ పాటించబోదు. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ద సోల్ అథారిటీ, తను తీసుకోవాలి యాక్షన్. హీ కెన్ రికమెండ్, ఆయన ఎన్నైనా రికమెండ్ చేసుకోవచ్చు, తీసుకోవాల్సింది ప్రభుత్వం. ఆయనకు పరివ్యూ లేదు, ఆయన పరిధిలో ఉన్నది ఓన్లీ సస్పెండ్ చేయడము కొద్ది కాలం పాటు, రిలీవ్ చేయమనము, రిలీవ్ చేసి ఇంకోరెవరైనా పెట్టమనడము చేయగలరు తప్ప దాన్ని దాటైతే ఆయన పోలేరు. ఆ పరిధి దాటినారు, దాటినందువల్ల ప్రభుత్వం కూడా తన ఆఫీసర్లను ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ మొరేల్ దెబ్బతినకుండా చూడడానికి ఖచ్చితంగా ఎప్పుడు ముందుంటుంది. ఈ ఇద్దరు ఆఫీసర్ల విషయంలో కూడా అదే చేస్తుంది. ఇక ముందు కూడా ఇదే పద్ధతిలో ఆయన అడ్డగోలు ఆర్డర్స్ ఏవి ఇచ్చినా కూడా ఎవరు వరి కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా
అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా ఇంకోరు అసలు పార్టీ రహితంగా జరుగుతున్న పార్టీల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిష్పక్షపాతంగా నిర్భయంగా వాళ్ళ పరిధి వాళ్ళ వాళ్ళ పాత్ర వాళ్ళ వాళ్ళ అధికార పరిధిలో ఎంత వరకు వాళ్ళకి అధికారాలను వాటి వాడి గ్రామాల్లో ఎక్కడ కూడా గొడవలు రాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేటట్టు చూసినంలో ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ పరిధి కాదు వాళ్ళు చేయగలిగితే ఎన్నికల కమిషన్ మహా అంటే ఈ కొద్ది రోజుల పాటు డ్యూటీల నుంచి మిమ్మల్ని పక్కన పెడుతుందేమో కానీ అంతకు మించి దాన్ని చేయగలిగింది ఏం లేదు గౌరవించాలా ఎప్పుడు నిజంగా గౌరవాన్ని ఉపయోగించుకోగలిగిన అవతలండి వ్యక్తిగతమైన వీటికో కక్షపూరితమైన కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించే కమిషన్ అయితే దాన్ని గౌరవించాలా గౌరవించేట చూడడం కూడా ప్రభుత్వం బాధ్యత కానీ డిమోరలైజ్ చేసి వ్యక్తిత్వాలను కించపరిచి అందులో ఎవరు విచిత్రంగా గోపాలకృష్ణ ద్వివేది అని ఆయన తను మెన్షన్ చేశాడు అనుకోండి ఈయన కంటే ఒక రకంగా రెండు మెట్లు పైన అంటుంది ఓ రెస్పాన్సిబుల్ ఆఫీసర్గా భారత ఎన్నికల సంఘం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేటివ్గా పనిచేశారు ఇంకో చిత్రమైన కనెక్షన్ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చాలా ఏదేమంటారు ఎలక్షన్ కమిషన్ను మీరు ధిక్కరిస్తారా అని ఆ నోరెళ్ళబెట్టి ఇట్లా అంటున్నారు కదా ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి హోదాలో కొన్ని ఏదో పొలిటికల్ పార్టీ అధ్యక్షుడు కాదు ముఖ్యమంత్రి హోదాలో ఈయన వెళ్ళి నేరుగా ఆయన ఆఫీస్ బయట కూడా కాదు ఆఫీస్ లోపలికి వెళ్ళి ఆయన ఛాంబర్లోకి వెళ్ళి అందరూ చూసిందే టీవీల్లో వచ్చింది ఇప్పుడు కూడా వైరల్ అవుతుంది ఏమి ఎన్నికల కమిషన్ అంటే అంత పెద్దది అనుకున్నావు అని ఆ రోజు అడిగాడు ఈరోజేమో ఏమి ఎన్నికల కమిషన్ అంటే మీకు లెక్కలేదు అమ్మో ఇదేదో బ్లాస్ఫమీ దైవదోషం లాగా ఎన్నికల కమిషన్ అంటారా అని ఈరోజు అంటున్నాడు అంటే ఆ వైచిత్రి చూడండి ఇద్దరు అసలు ఎట్లా ఏమి నాయకుడు ఆయన 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 ఎట్లా ప్రజల్ని ఏమనుకుంటారో పోనీ చదువురాని వాళ్ళు అనుకుంటారంటే ఇది టీవీలో అతని మొహం ముఖ కవళికలు మొత్తం కనపడినాయి ఆయన దబాయింపు ఆ రోజు గోపాలకృష్ణ ద్వివేది గారు ఆయన ఈరోజు ఇక్కడ ఉన్నారు రిసీవింగ్ ఎండ్లో ఆ రోజు అక్కడ మీ ఇప్పుడు ఈయన ఈయన పాత్రధారి సహపాత్రధారి లేకుంటే సూత్రధారి నిమ్మగడ్డ రమేష్ గారి సూత్రధారి చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు అటాక్ ఆయన ఈయన్నే అటాక్ చేస్తున్నారు అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పోయి ఆయన్ని అటాక్ చేశాడు ఏతవాత తెలియదేమంటే తాను అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు నేను తాను అనుకుంటే అట్లా ఉంటే అది గొప్ప ఇది ఆయన చెత్త అంటే చెత్త గొప్ప అంటే గొప్ప ఆ రోజు ఆయనకు ఎలక్షన్ కమిషన్ అంటే చెత్త ఎందుకంటే ఆయనకు నచ్చిన పనులు చేయలేదు కాబట్టి ఈరోజు తన సొంత దీనికి నచ్చినట్టు చేయాల చేయడం కోసం పెట్టుకున్నాడు కాబట్టి ఈయనకు చిన్న ఇబ్బంది కలిగించిన ఆయన సహించలేడు ఈరోజు ఆయన కూడా మాట్లాడినాడు చాలా అసలు విచిత్రం ఓ పక్క ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని పిలుపు ఇవ్వాల్సింది ఆర్ ఏకగ్రీవంగా జరగడాన్ని ప్రోత్సహించాల్సింది దాని పక్కకు పోయి అసలు ఏకగ్రీవమే అంటేనే అదేదో బూతులాగా ఒక్క ఓటున్నా సరే ముందు నామినేషన్ అయితే వేయాలా అసలు ఎవరిని ఇది చేయడానికి నాది కాకపోతే మీ ఇష్టం ఎట్టన్నా చావండి కొట్టుకొని చావండి అనడానికి అని ఇది తప్ప దాంట్లో మెచ్యూరిటీ ఏం కనపడుతుంది అర్థం కావట్లే విలేజ్ స్థాయిలో కేవలం ఆ గ్రామానికి సంబంధించిన లిమిటెడ్ అవసరాలు తీర్చుకోవడం కోసం తీర్చడం కోసం పర్యవేక్షణకు అవసరమైన ఒక బాడీ ఏర్పాటు చేయాలి దానికి పార్టీ ఇది పెడితే లేనిపోని వస్తాయని పార్టీ రహితంగా పెడితే ఎక్కడ పాలసీలు ఇన్వాల్వ్ అయి ఉంటాయో విధానాలకు సంబంధించింది అక్కడ పొలిటికల్ లైన్ పొలిటికల్ పాలసీస్ ఉంటాయి ఇక్కడ వీలు ఈవెన్ పార్టీ సహితంగా ఉన్నా కూడా ఎందుకు అబ్బా లోకల్ దీంట్లో అనుకునేది అలాంటిది పార్టీ రహితంగా ఉన్నాయి ముందు నుంచి చాలా కాలం నుంచి ఉన్నాయి అదేమి ఎవరో ఈరోజు పెట్టింది కాదు నువ్వు దాంట్లో పట్టుదలకు పోవడం పోతుంటే పో పర్లేదు కానీ దానికి సంబంధించి హూంకరించి ఈరోజు నిన్న ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే అసలు ఎట్లయినా సరే ఒక ఓటు వచ్చినా సరే ముందు వేయాల్సిందే ఏకగ్రీవం అంటే అది ఏదో ఎవరో బెదిరింపులు దబాయింపులు మరి మీ 2013లో జరిగినప్పుడు అంతకుముందు ఏకగ్రీవాలు జరిగినప్పుడు ఇవే జరిగినాయి అప్పుడు జరుగుతూనే వచ్చాయి కదా ఏమి ఈరోజు కొత్తగా ఏముంది మీకు ఇది దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే విధానపరంగా ఎదుర్కోవాలి
ఎక్కడైనా ఫెయిల్యూర్స్ ఉంటే ఎత్తి చూపు ఎదుర్కోవాలి, వాటి గురించి ప్రచారం చేసుకోవాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో, సమీపంలోనే వచ్చే జెడ్పీ ఎన్నికలు పార్టీ సహితంగా వచ్చే పార్టీ గుర్తు మీద వచ్చే ఎన్నికలు మేము ఎదుర్కోవాలి. అంతే తప్ప తీసుకుపోయి తీసుకుపోయి దీంట్లో పెట్టి పెట్టి దానికి అనర్గళంగా చూస్తే పేజీలకు పేజీలు బహుశా 5 గంటలు మాట్లాడినట్టున్నారు. ఈరోజు నిన్న కూడా ఏదో మాట్లాడినట్టున్నారు, నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా కూడా అయినా. సో ఇప్పుడు అదే కుట్రబుద్ధి. అసలు రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని కానీ ఆ ప్రయత్నం అది అది అసలు అది ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది అత్యాశ అవుతుందేమో. నేను మొన్నటి వరకు ఏమో దేవాలయాలు చుచ్చు, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, ఇంకా ఎక్కడైనా ఏ జుట్లు ముడేయాలా, ఎవడెవడిది కొట్టించాలా, ఏదో ఒకటి కంటిన్యూస్ తగాదా ఉంటే ఆ మురిగ్గుంటలో చేపలు పట్టుకున్నట్టు ఎట్లా పట్టుకోవాలా, ఏడక్కడ కొంచెం గొడవ ఉంటే శవాల మీద బొరుగులు ఎరిగినట్టు అవి చేయాలి. ఇది ఆయన వాలకం. ఆయనకు సంధానం అంట ప్రతి వ్యవస్థలోనూ ఎంటర్ అయిపోయి ఎవరో ఇటు వేరు పురుగులు అంటోళ్ళు చాలామంది కొంతమందిని తయారు చేసుకోవడం, వాళ్ళ ద్వారా తన దుర్మార్గపు ఆలోచనలన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేయడం. దానిలో తాజా ఉదంతం ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్. దాంట్లో మేము ఇది అనడానికి ఎలాంటి సంకోచము లేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. ఆ పరిధి ఎప్పుడైతే దాటారో ఆయన, నిష్పక్షపాతంగా కనపడాల్సినది దాటిపోయి ఉండడం వదిలేసి, గాలికి వదిలేసి ఒక కుట్రపూరితమైన అన్నిట్లో కూడా ఎంటర్ అయిపోయి ఈ దుర్మార్గపు పథకాల్లో, చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గపు పథకాల్లో తను కూడా ఒక పాత్రధారి కావడం మొదలుపెట్టేటప్పటి నుంచి హీ లాస్ట్ హిజ్ ఆ ఇంటెగ్రిటీ పోయింది. ఆయనకు ఉండ ఇవ్వాల్సిన గౌరవం కూడా కోల్పోయారు అప్పటి నుంచి అని మేము గట్టిగా భావిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం, మేము కోర్టుకు పోయి ఒక ప్రిన్సిపల్ స్టాండ్ మీద, మేము ఎన్నికలు కొన్నాళ్ళ పాటు ఆపమనింది ఒక ప్రిన్సిపల్ స్టాండ్ మీద, కోర్టు నుంచి డైరెక్షన్ వచ్చినాక ఓబే చేసి దాని ప్రకారం పదాం అన్నాక దాన్ని జాగ్రత్తగా ఎట్ట జరపాలో నిర్వహించాలని చెప్పి, దాంట్లో మీకు ఏమైనా లోటుపాటు కనిపిస్తే ఆదేశాలు ఇవ్వండి, పాటిస్తాం. అంతేగాని దాన్ని దాటి మీరు ఎంత అంటే, మీరు ఒక మాట అంటే ఇటు నుంచి 4 మాటలు అనాల్సి వస్తుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు, మీ చేష్టలను గమనిస్తున్నారు, మీ వెనకున్న చంద్రబాబు నాయుడు కుతంత్రాలను చేష్టలను కదిలిస్తున్నారు. ఫైనల్గా ఒకటైతే చెప్పదలుచుకుందాం, నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఎప్పుడైతే వాళ్ళ సొంత మామను వెన్నుపోటు పోయించి రాష్ట్రాన్ని తన కబంధ హస్తాల్లో ఇరికించుకున్నాడో, ఆ రోజు నుంచి రాష్ట్రం సర్వనాశనం వైపు తోసుకుంటూ మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ఉన్న పీరియడ్ తీసేస్తే ఆఖరికి చీలిపోయి చీలిక పేలిక చేసి ఈ పేలికని తీసుకొచ్చి ఇక్కడ తంపులు పెట్టి అసలు ఆయన దీన్ని ఇంకా ఇప్పటికీ పీడ వదులుతుంది తెలియదు, కానీ ఆయన ఖచ్చితంగా అద్దంలో తన మొహం చూసుకుంటే ఒక దయ్యం సాక్షాత్కరిస్తుంది ఆయనకు. మామూలు పూర్వం సైతాన్ అనేవాళ్ళం కదా, అలాంటివి అదే ఆలోచనలు, అవే చేష్టలు, వికృత చేష్టలు. దానికి ఆయన కుటుంబము లేదు, బయట వాళ్ళు లేదు, అలాంటప్పుడు రాష్ట్రం పడుతుందని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, వాళ్ళు ఎలాంటి తీర్పు ఇచ్చారో గతంలో కూడా అయిపోయింది. ఇంకా మిగిలిన వెంటిలేటర్ అది కూడా పీకేస్తున్నారు. అయినా సరే దింపుడు కళ్ళ మాసితో ఇంకొంచెం ఏదో కనపడాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇవన్నీ ఇది చేస్తున్నారు. ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఏదైనా ఈ 10-15 రోజుల్లో, 20 రోజుల్లోనో, 4 రోజుల్లోనో ఈ పర్వం అంతా ముగుస్తుంది. ఒకసారి ఇది ముగిసిన తర్వాత అక్కడికి ఆయన రాజకీయంగా ఆ పార్టీ ఆ వ్యక్తి పూర్తిగా సమాధి కావడం ఖాయం. రాష్ట్రం ప్రశాంతంగా, నేను రాజకీయంగా అంటున్నా, లేకపోతే మళ్ళీ ఆయన వ్యక్తిగతంగా ఉంటాడు, మేమేం కోరుకోవట్లే, ఆయన ఉండాలి, ఇంకా చాలా కాలం పాటు ఉండాలి, చూడాలి ఆ జగన్మోహన్ రెడ్డి గారి బ్రహ్మాండమైన పాలన చూడాలి. కాబట్టి రాజకీయంగా సమాధి అవుతారు, రోజులు ప్రశాంతంగా ఇది వస్తాయి, కొద్ది రోజుల పాటు ఓపిక పడితే. ఈలోగా అపోహలు క్రియేట్ చేయడానికి, ఉద్యోగుల్లో కానీ అధికారుల్లో కానీ అభద్రతను క్రియేట్ చేయడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ప్రయత్నాలను, దాన్ని ప్రభుత్వం తిప్పికొడుతుంది, అందరికీ భరోసా ఇస్తుంది, మీరు నిష్పక్షపాతంగా అధికారులు పనిచేయండి, మీ డ్యూటీలు మీరు చేసుకొని చేయండి, గవర్నమెంట్ స్టాండ్స్ బై యూ అనే మెసేజ్ కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళకు వెళ్తుంది.
కాబట్టి ఎవరు దీని ఈ దీని ఒక సీరియస్ దీనిగా భావించాల్సిన అవసరం లేదు వాళ్ళు కన్ఫ్యూజన్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రజలను చేసేసి వాటి పట్టించుకోవాల్సిన అవసరం లేదు విజ్ఞప్తి చేస్తూ మరోసారి ఈ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు ఏకగ్రీవాలను ఎక్కువ జరిగేటట్టుగా ప్రోత్సహించాల్సిందిగా మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ కథనాల ద్వారా కానీ దానివల్ల ఉండే అడ్వాంటేజెస్ కానీ తీసుకుని ఎందుకంటే ప్రభుత్వం దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి అధికార యంత్రాంగాన్ని కూడా అలాంటి ఆదేశాలు ప్రోత్సహించాల్సిందిగా అలాంటి వాతావరణం క్రియేట్ చేయాల్సిందిగా మోటివేట్ చేయాల్సిందిగా సూచిస్తోంది కాబట్టి సొసైటీలో అత్యంత కీలకమైన పాత్ర పోషించే మీడియా మీరు కూడా పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు వీలైనంత వరకు ఒక ఒప్పందం ప్రకారము ఏకగ్రీవంగా ఎన్నుకొని ఫామ్ పంచాయతీ బోర్డులు ఫామ్ అయితే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే కంటిన్యూ అవుతున్నాయో అవి స్మూత్గా జరగడానికి అవకాశం ఉంటుంది ఈ కక్షలు కార్పణ్యాలు ఉండకుండా ప్రశాంతంగా ఉంటుందనే విషయం బాగా లైమ్ లైట్ ప్రచారం చేయాల్సిన కోరుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రొసీడింగ్స్ మీద మళ్ళీ గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తుంది రిజెక్ట్ చేస్తూ యు ఆర్ నాట్ కాంపిటెంట్ సో ఎవరు ఏం పట్టించుకోనక్కర్లేదు డిఓపిటీ కూడా ఒక కాపీ పంపిస్తుంది ఆయన మిస్చీఫ్ ఏదైతే ఉందో దాన్ని కౌంటర్ చేస్తుంది ఆయన చేసిన తుంటరి కాదు తుంటరి పని కాదు భయంకరమైన దుర్మార్గపు చర్య సీనియర్ ఐఏఎస్ అధికారుల మీద తాను ఒక ఇంతకుముందు అధికారిగా పనిచేసిన వ్యక్తి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ వాళ్లకు వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ నిజంగా అన్ని క్రిమినల్ డిఫమేషన్ అట్రాక్ట్ చేసేదే నా సలహా అయితే అధికారులకు క్రిమినల్ డిఫమేషన్ కూడా వేయమని వాళ్ళు చేసింది డిఓపిటీకి పంపడం అనేది దుర్మార్గమైన చర్య సో గవర్నమెంట్ వాటిని మేము గుర్తించబోము అని చెప్తూ ఏమి ఎవరు ఇది కావాల్సిన అవసరం లేదు దట్ ఈజ్ నాట్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అంటూ ప్రొసీడింగ్స్ జారీ చేస్తుంది ఇంకా రిప్లై రాలే లెటర్ రాశారు అంటే వ్యాక్సినేషన్కి సంబంధించి ఏ రకంగా చేస్తే బాగుంటుందో ఆలోచించండి వీలైతే వాయిదా వేయండి అన్నారు కానీ ఏం రిప్లై రాలేదు బట్ నువ్వు ఉన్నంతలో ప్రొసీడ్ అయ్యి వాటెవర్ చేయగలిగింది చేస్తూ పోవడమే ప్రభుత్వానికి పరిధిలో అదే మీరు గమనిస్తే నేను చెప్పదలుచుకుంది ఒకటే ప్రభుత్వం ఇంతవరకు ఏది దాపరికంగానో ఒకటి దాచిపెట్టి ఇంకోటి చేయడమో చేయలే ట్రాన్స్పరెంట్ ఓపెన్గా ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకుంది ఈ రోజు ప్రిన్సిపల్గానే ఉంది ఇప్పుడు వ్యాక్సినేషన్ ఎట్లా చేయాలని సర్జన్ ప్రజలు ఉన్నాయి దాంట్లో ప్రియారిటైజ్ చేసుకోవడమా లేదా కొంతమందికి పోస్ట్ దీని తర్వాత చేయడమా ఏదో చేయాల్సి వస్తుంది కానీ అంత కష్టపడుతూ ఎక్స్పోజ్ చేస్తూ మళ్ళీ సెకండ్ వేవ్ వస్తుంది డేంజరస్గా ఉంది అనుకుంటున్నప్పుడు వ్యాక్సినేషన్ పక్క జరుగుతున్నప్పుడు అంతటి కష్టపడుతూ లేదా ఎక్స్పోజ్ చేస్తూ ఎందుకు చేయాలనే ప్రశ్నతోనే దీంతోనే వాయిదా వేయమని రిక్వెస్ట్ చేసింది అదన్నారు కాబట్టి వీఆర్ ప్రొసీడింగ్ ఇప్పుడు దానికి సంబంధించి దానికైతే ఇంకా రిప్లై రాలేదు